అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండల కేంద్రం నందు సింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన బండారు శ్రావణిశ్రీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు బుక్కరాయ సముద్ర జెడ్పీటీసీ రామలింగారెడ్డి మరియు చుండ్రు ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ, మా అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన 111 పథకాలు ప్రజలకు చేరవేయడం వల్ల ఈ రోజు ఎన్నికల ప్రచారానికి ప్రజలు భ్రమరథం పడుతున్నారని తెలియజేశారు. అంతేకాకుండా ఈ 2019 సాధారణ ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయిన బండారు శ్రావణిశ్రీ అధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. ఈ ప్రచారంకు జిల్లా నాయకులు వడ్డిపల్లి నారాయణస్వామి, పసుపుల హనుమంతరెడ్డి నారాయణస్వామి, దూదేకుల నూరు పాషా, కేసన్న రవీంద్ర, ఎంపీటీసీ నాగరాజు, సోము మల్లేష్, టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు హేమంత్, కొండాపురం శివ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక విద్యావంతురాలు, అలాగే అంతో ఎంతో పేరున్నటువంటి కుటుంబము, ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా సాగునీరు తాగునీరు లేకుండా చాలా ఇబ్బంది పెట్టండి. ఇప్పుడు గండికోట రిజర్వాయర్ సుబోధుల పథకం అయితేనేమి, అట్లా తుంగభద్ర రిజర్వాయర్ నుంచి అయితేనేమి సింగనమల చెరువుకు నీళ్ళిచ్చి సాగునీరిచ్చి అలాగే తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ పింఛన్లు కూడా నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు 42,000 పింఛన్లు ఈరోజు సింగనమల నియోజకవర్గానికి రావడం జరిగింది. అలాగే బుక్కరాయ సముద్రం మండలంలో జెడ్పీటీసీ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలోనూ ఈడ సిమెంట్ రోడ్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో డ్రైనేజ్ కాలువలు అన్నీ అభివృద్ధి జరగడం జరిగింది. ఇది అది కాదు, ప్రతిదీ అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్నటువంటి నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గము సింగనమల నియోజకవర్గం. అంటే ఇక్కడ శ్రావణి అయితేనేమి జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థి అత్యధికమైన మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ప్రజలు కూడా అంతకుల పార్టీకి ఓట్లేరు. ఈరోజు జగన్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏ సమస్యల కోసానికి పోరాటం చేయకుండా అసలు ప్రజల్లోనే వెళ్ళకోకుండా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ లీడర్లు అయితేనేమి, జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ లీడర్లు అయితేనేమి ఏమీ కూడా సలహాలు కూడా ఇవ్వలేదు. ఇక్కడ ప్రచారం ఎంత రావడం ఏంటంటే దూదేగల ముస్లిమ్స్ని ప్రభుత్వం గుర్తించి నన్ను స్టార్ క్యాంపెయిన్ ఉందా జిల్లాలో అన్ని నియోజకవర్గ తిరగడానికి మన రాష్ట్ర కమిటీ వాళ్ళు పంపడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే గత 8 సంవత్సరాల క్రితం మనకు వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మన 4 సంవత్సరాల్లో మనకి ఏం చేసింది అని ముఖ్యంగా మన ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా. గత 8 సంవత్సరాల్లో ఉండగా 3 రెట్టింపులు మన ప్రభుత్వం చేసింది. బీసీలకు ప్రత్యేకంగా 22 కులాలకు అన్ని కులాలకు సమానంగా చూస్తూ ఫెడరేషన్లు ఇస్తూ ఈరోజు కార్పొరేషన్ చేయడం అయింది. ప్రతి కులానికి సప్లాన్ ఇవ్వడం జరిగింది. అదే మైనార్టీలకు మన మసీదులకైతేనేమి, కాంపౌండర్లకైతేనేమి, ఇమాములకైతేనేమి ప్రతి ఒక్కటి కోట్ల రూపాయల డబ్బుల్లో బదులు నిధులు ఇవ్వడం చేయడం జరిగింది. మిమ్మల్ని ముస్లిమ్స్గా గుర్తించడం కానీ ఫెడరేషన్ ఇవ్వడం కానీ పేరుతో కళ్యాణ మండలానికి 50 లక్షల రూపాయలు రిలీజ్ చేయడం కానీ అనేక పథకాలను 100 భాషలకు చేయడము మాకు గుర్తింపు చేశారు. అందుకోసమనే గవర్నమెంట్ కూడా మమ్మల్ని క్యాంపుని వేస్తూ ప్రతి జిల్లాలోనే ఒకరిని నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సింగళమల్ల నియోజకవర్గంలో పొద్దున్న నుంచి సాయంకాలం వరకు తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నాం. గత 8 సంవత్సరాల్లో జరిగిన అన్యాయము ఈ 4 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిన దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈరోజు మేము దాదాపు ఇప్పటికే 1 వారం నుంచి ఆల్రెడీ పల్లెలు ప్రతి గ్రామము తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా మా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ గారు గెలుపు కోసం మేము మండల టీం అంతా ఒక టీం అయి ఈరోజు అనేక గ్రామాలు తిరుగుతూ ఉన్నాం. ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఎప్పుడు దేశంలో మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి ఎక్కడ ఏ రాష్ట్రం కానీ ఈరోజు జరగలే. ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నాం, ఏ గ్రామానికి పోయినా ఈరోజు పెన్షన్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, మామూలుగా ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కీముల్లో వచ్చిన ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా ఈరోజు లబ్ధి పొందినారు. ప్రభుత్వం కొన్ని ముందు గతంలో ప్రభుత్వాలు వాళ్ళకి ఎవరు కీలకంగా వాళ్ళకి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి, వైఎస్ఆర్ వాళ్ళకి పనిచేసిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు పార్టీలకు అతీతంగా
చంద్రబాబు నాయుడు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వము అలాంటి పథకాలు ఇవ్వలే, ఎందుకంటే పార్టీలకు సంబంధం లేదు. ఓన్లీ ఇది తెలుగుదేశమా కాంగ్రెసా బీజేపీ అనేది పార్టీలకు సంబంధం లేకుండా ఇచ్చిన ఏకైక ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు. అదేవిధంగా ఈరోజు ఆయన చేసిన ఈ సేవలే ఈరోజు ఆయనకు ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నారు, మీరు అవసరం లేదు, మేము తెలుగుదేశానికి ఓటేస్తాం అని చెప్పి మేము కానీ ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో కానీ ఆయన ముఖ్యమంత్రి అయితేనే మనం రాష్ట్రం అంతా సుఖసంతోషాలతో ఉంటారు. ఎందుకంటే రోజు పేపర్లో అన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం లేకనే ఎన్ని క్రిమినల్ చేస్తున్నారో ఆల్రెడీ ప్రజలు ఒకటి గమనిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే ఆయన ఏ ముఖ్యమంత్రి లేదు, ఏ పదవి లేదు, అలాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ జిల్లాలో చూసినా అప్పటికే ఆయన ఫ్రాక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు సహకారంతో కొన్ని సంవత్సరాలు ఉన్న ఫ్రాక్షన్ ఈరోజు కడప జిల్లా కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లా ఎక్కడ ఫ్రాక్షన్ అనేది లేకోకుండా చేసిన ఘనత కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. అలాంటి ముఖ్యమంత్రిని మనము ఈ తప్ప మరీ ముఖ్యమంత్రిని చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన బండారశ్రీని కానీ అమ్మాయి చిన్న వయసు, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, ఇంకా ఎంపీ గారు కానీ, ఎంపీ గారు మనకి చిన్న వయసు ఎంపీని ఆయన కానీ కాబట్టి ప్రజలతో అందరికీ దగ్గరలో ఉంటారని, వాళ్ళకి అత్యధిక మనం ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము